హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో యూట్యూబ్లో వచ్చిన ఒక పెద్ద అప్డేట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అయితే ఇది క్రియేటర్స్కి ఒక చెడ్డ అప్డేట్ అయితే నేను చెప్తాను. ఎందుకంటే చాలామంది చిల్డ్రన్స్ని అయితే పిల్లల్ని పెట్టి వీడియోస్ అయితే తీస్తుంటారు. వాళ్ళందరికీ ఏంటంటే కోపా అనే ఒక రూల్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ రూల్లో మనకేంటంటే ఎవరైతే చిన్నపిల్లల్ని వీడియోలు అయితే తీస్తున్నారో వాళ్ళకి సపరేట్గా మీరు మెన్షన్ చేయాల్సి వస్తుంది. వీళ్ళ కిడ్స్ ఛానల్ కిడ్స్ వీడియోస్ అనేసి మెన్షన్ చేయాల్సి వస్తుంది. మనకేంటంటే ఈ విధంగా ఎలా చేసుకోవాలనేది చాలామందికి డెస్క్టాప్లో అయితే వీడియోస్ అయితే చెప్తున్నారు, కానీ మన మొబైల్లో ఎలా చేసుకోవాలనేది చాలామంది అయితే చెప్పట్లేదు. కానీ నేను ఇవాళ వీడియోలు ఏంటంటే ఆ సెట్టింగ్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఛానల్ సెట్టింగ్ మొబైల్లో ఏ విధంగా చేసుకోవాలని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్రోమ్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత క్రియేటర్ స్టూడియో చాలామందికి తెలిసే ఉంది, క్రియేటర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ నేను యూట్యూబ్ స్టూడియో అని టైప్ చేస్తాను చూడండి. ఇక్కడ యూట్యూబ్ స్టూడియో బీటా ఉంది, దీని మీద టైప్ చేస్తాను. టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకైతే లోడింగ్ అయితే అవుతుంది. మనకు ఫస్ట్ ఏంటంటే ఒకసారి యూట్యూబ్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మనకు క్రోమ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఛానల్ సెలెక్ట్ చేసుకుంటాం చూడండి. ఫ్రెండ్స్ ఇది నార్మల్ క్రియేటర్ స్టూడియో, ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ క్రియేటర్ స్టూడియో మనకేంటంటే ఈ విధంగా ఉంటుంది కదా. ఇక్కడ మనకేంటంటే ఇక్కడ మనకు ఏదైతే వాళ్ళైతే కొత్త రూల్ అయితే పాస్ చేస్తారో అదేంటంటే సెట్టింగ్ చేసుకోవాలంటే మనకు న్యూ క్రియేటర్ బీటా స్టూడియో అయితే కావాలి. దానికోసం మనం ఏంటంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. ఎడ్జ్లో దీని మీద క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రాల్ డౌన్ చేసుకోండి. ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఉంటుంది, దీని మీద ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఈసారి మళ్ళీ రీలోడ్ అవుతుంది. అయిన తర్వాత మనకేంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది క్లాసిక్ స్టూడియో. ఇక్కడ మనకేంటంటే స్టూడియో బీటా అనేది ఓపెన్ అవుతుంది. ఈ చిన్న స్టెప్ ద్వారా మీకు ఏంటంటే స్టూడియో బీటా ఓపెన్ అవుతుంది. అది కూడా కాలేదంటే మీరేం చేస్తారంటే క్రోమ్ బ్రౌజరు ప్లేస్టోర్కి వెళ్ళి ఒకసారి అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటే మీకు 90% మనకైతే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అందరికీ. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకేంటంటే ఇక్కడ పైన ఒక మెసేజ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నేను జూమ్ తీసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఈ విధంగా మనకేంటంటే జూమ్ తీస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, కోపా అంటే చిల్డ్రన్స్ ఆన్లైన్ ప్రైవసీ ప్రొటెక్ట్ యాక్ట్ అంట. దీని ద్వారా మనకేంటంటే ఈ రూల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనకు యాక్షన్స్ అనే బటన్ ఉంటుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మనకు సెలెక్ట్ ఛానల్ సెట్టింగ్స్ అనేది దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే మనకు ఛానల్ సెట్టింగ్స్లోకి అయితే తీసుకొస్తుంది. ఛానల్ సెట్టింగ్స్లో అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఒకసారి నేను జూమ్అవుట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మన కిందికి వచ్చినట్లయితే ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. మీ ఛానల్ ఏదైతే ఉందో అది కిడ్స్కి సంబంధించింది అయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదా మనకేంటంటే అస్సలు కిడ్స్కి మా ఛానల్కి ఎటువంటి సంబంధం లేదు అనుకున్నప్పుడు మాత్రం నో మీద ప్రెస్ చేసుకొని సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. లేదు మా ఛానల్లో కొన్ని వీడియోస్ మాత్రం కిడ్స్ ఉన్నాయి, మిగతా వీడియోస్ మామూలుగా ఉన్నాయి అనుకుంటే థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి మీరైతే కింద లాస్ట్లో ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది కింద. ఈ సెలెక్ట్ చేసిన తర్వాత ఇది డిఫాల్ట్గా నో మీద సెలెక్ట్ అయింది. ఐ వాంట్ టు రివ్యూ సెట్టింగ్స్ అనేసి రివ్యూ అవసరం లేదు అనుకుంటే, అస్సలు మా ఛానల్కి సంబంధం లేదు అనుకుంటే ఇక్కడ మీరేంటంటే నో మీద ప్రెస్ చేయండి. నో మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకేంటంటే సేవ్ అని అడుగుతుంది, సేవ్ చేసేయండి. సేవ్ చేస్తే ఏంటంటే వీళ్ళు ఒకసారి రివ్యూ చేస్తారు. రివ్యూలో మనకేంటంటే మీ ఛానల్ కిడ్స్కి సంబంధించిన తెలిస్తే కనుక నో అని పెట్టే ఆప్షను, తర్వాత వాళ్ళు రియాక్షన్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరేంటంటే మీ ఎవ్రీ వీడియో నో అని థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి డిఫాల్ట్గా. ఒకవేళ థర్డ్ ఆప్షన్ లేకుండా కనుక మీరు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ సెట్టింగ్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.